हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंडी मैं चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब मर्चीपोद्दु वीडियो नच्चे लाइक चेयंडि शेयर चेयंडि कमेंट चेयंडि पक्कन बेल आइकॉन क्लिक चेसेयंडि एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदि। ఈ రోజు వీడియోలో ఎండురేల గోంగూర కర్రీ చేసుకుందామండి। ఈ ఎండురేల గోంగూర కర్రీ అనేది పాతకాలం అమ్మమ్మ వాళ్ళ వంటండి। ఇది ఇప్పుడు కూడా కొంతమంది చేసుకుంటూ ఉంటారు, కానీ తెలియని వారికి అయితే రోజు చాలా టేస్టీగా ఉండే ఎండురేల గోంగూరను చూపిస్తున్నాను। ఈ ఎండురేల గోంగూర కర్రీ అనేది పచ్చిరేల గోంగూర కర్రీ కన్నా కూడా బాగుంటుందండి। అలాగే ఎక్కువగా మనం వర్షాకాలం శీతాకాలంలో గోంగూర అనేది వండుకుంటే మంచిదండి, ఎందుకంటే ఎండాకాలంలో గోంగూర తింటే వేడి ఎక్కువైపోతుంది। అందుకని చెప్పి మనం వర్షాకాలంలో శీతాకాలంలో వండుకుంటే మంచిది। అందులోని ఈ ఎండురేల గోంగూర కర్రీ ఒక్కసారి చేసుకున్నారంటే కంచాల కంచాల లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది। ఫస్ట్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా। దీనికోసం అని చెప్పి ఒక రెండు కట్టల గోంగూర మీడియం సైజ్ గోంగూర కట్టల్ని శుభ్రంగా ఒలుచుకొని కడుక్కొని ఇలా పక్కన పెట్టుకున్నానండి। ఇది మనకి ఏమీ ఆరాల్సిన అవసరం కట్టలేదు, మామూలుగా ఇలా కడిగేసుకొని శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది। ఇలా మొత్తం గోంగూర అంతా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందామండి। నెక్స్ట్ ఈ రోజు గోంగూర ఎండురేలు కదా, ఎండురేలు చూపిస్తున్నాను మీకు। ఇలా ఎండురేలు మనకి కొంతమందికి ఒలుచుకోవడం రాదండి, వాళ్ళ గురించి చెప్తున్నాను అన్నమాట। నేను ఆల్రెడీ కొన్ని ఒలిచేసి పెట్టాను పక్కన। ఇలా ఒక ఎండురాయిని తీసుకునండి, తల తోక రెండు తీసేసి సైడ్ నున్నవి కూడా తీసేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి। చాలా ఈజీ అండి చేసుకోవడం, చూసారు కదా ఎలా అయిపోయింది। మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను, ఇలా తలని అలాగే తోకని ఈ సైడ్ ఉన్న ఇవి కూడా తీసేసి మొత్తం ఇలా పక్కన పెట్టుకోవాలండి। ఇలా మనం రెడీ చేసేసుకుని ఒక ఎయిటర్ డబ్బాలో తడి లేకుండా పొడిగా ఉన్న డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే మనకి నెల పైన నిల్వ ఉంటాయండి। తడి అస్సలు తగలకూడదు, తడి తగిలితే మనకి స్మెల్ వచ్చేస్తుంది, బాగోదు। ఇలా మొత్తం నేను ఎండ్రాయిల్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి। మనకి వేస్ట్ అనేది అస్సలు పనిచేయదన్నమాట, ఈ వేస్ట్ పాడేసి నేను ఇలా ఉత్త ఎండ్రాయిల్ని ఇలా తీసుకున్నాను। ఇవి ఒక 100 గ్రాములు ఉంటాయండి। ఇప్పుడు శుభ్రంగా కడిగేసి తెచ్చేసాను, శుభ్రంగా ఇలా కడిగేసి మనం పక్కన పెట్టుకుందామండి, మామూలు వాటర్తో కడిగాను। నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని ఈ ప్యాన్లోకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి। మనం 2 మీడియం సైజు గోంగూర కట్టెలు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది। ఇప్పుడు ఈ వాటర్లోని మనం ముందుగా శుభ్రంగా కడుక్కునించుకున్న ఈ గోంగూర ఆకుల్ని కూడా వేసేసి మొత్తం మనం ఒకసారి వేస్తే ఎక్కువ కింద ఉంటుందండి, 1 నిమిషం మన గోంగూర అంతా అడుక్కి వెళ్ళిపోతుంది। ఇలా వేసేసాను నేను, వేసేసి మొత్తం బాగా కలుపుకుంటున్నానండి। ఇలా కలిపేసుకుంటే 1-2 నిమిషాలకి మనకి ఇలా ఆకంతా కూడా ఇలాగా వల్లిపోయినట్టు అయిపోయి నల్లగైపోతుంది। ఇప్పుడు మొత్తం ఈ వాటర్లో మొత్తం మనకి చక్కగా ఉడకాలన్నమాట, ఈ గోంగూర అంతా కూడా ఇలా మనకి పైన ఇలా నురుగునురుగు కింద వచ్చి పొంగు కింద వస్తుందండి। మనం ఇలా కదుపుతూ ఉండి మొత్తం మరే స్మాష్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలండి। ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఈ పెద్ద ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని కూడా వేసేస్తాను, పచ్చి ఉల్లిపాయని। అలాగే మన గోంగూరలో కారం ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక 8 పచ్చిమిర్చిని కూడా నేను సన్నగా పొడవుగా కట్ చేసుకుని అవి కూడా ఇందులో వేసేసానండి। ఇవన్నీ మొత్తం మనం దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి। చూసారు కదా ఈ విధంగా నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ అలాగే గోంగూర ఇలా వాటర్లో ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు కూడా వేసి మరొకసారి బాగా కలిపేసుకొని మొత్తం గోంగూర అంతా మనం ఇలా స్మాష్ చేసుకుంటూనే ఉడికించుకోవాలండి। చూసారు కదా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి మన గోంగూర ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా ఉడికాయండి। ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని గుజ్జు కింద చేసుకుని ఆ గుజ్జుని కూడా ఇందులో వేసుకుందామండి। మన గోంగూర పులుపుతో పాటు చింతపండు పులుపు కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి। ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడే నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి। మీరు తీసుకునే కట్టెను బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు। ఈ ఉప్పు కూడా వేసేసి ఇలా కొంచెం లైట్గా వాటరీ వాటరీగానే ఉండాలండి కర్రీ అనేది, మరి థిక్నెస్గా ఉంటే బాగోదు। ఇలా ఉడుకుతున్నప్పుడు ఇది పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్లోని ఒక 5 స్పూన్ల నూనె వేస్తానండి, ఎక్కువ నూనె పడుతుంది మనకి, అందుకే 5 స్పూన్ల నూనె వేసి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కుని ఉంచుకున్న ఈ ఎండురాయిల్ని కూడా వేసి మనం మీడియం ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఫ్రై చేస్తే మనకి ఇవి ఎర్రగా వేగి గలగలమన సౌండ్ వస్తుందండి, మెత్తగా ఉన్నాయి కదా కడిగిన వల్ల। ఇవి ఎర్రగా వేగిన తర్వాత మనకి ఇలా అవుతాయన్నమాట, లైట్ కలర్ మారుతుంది, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుందామండి, ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము। ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిదక్ కట్టుకుని ఇందులో వేసేసి మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి। ఈ కర్రీలోని వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి, అందుకని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు। ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ సాయిమినపప్పు కూడా వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మొత్తం ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి। ఈ పోపు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత
ఒక 8 ఎండుమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఎండుమిర్చి మనం 8 వేసాం, పచ్చిమిర్చి కూడా 8 వేసామండి. ఎందుకంటే మన పులుపు తగ్గట్టు కారం ఉంటేనే మన కర్రీ అనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ గోంగూరలోకి ఈ తాలింపుని అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండురాయల్ని వేసేసి మరొక్కసారి 1-2 నిమిషాల పాటు మొత్తం బాగా కలిపేసుకుని ఈ ఎండురాయి అనేది మనకు కొంచెం మెత్తబడితే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది కదా, అందుకని ఈ కర్రీలో మనకి ఉడికిస్తే ఈ గోంగూర ఫ్లేవర్ అంతా కూడా ఎండురాయికి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇలా నేను 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ గోంగూరలోని ఎండురాయిలు ఉడికించడం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి ఎండురాయిలు అనేకి. అలాగే కర్రీ అంతా కూడా ఎండురాయిలు ఫ్లేవర్ పట్టి బాగుంటుంది. మనం తింటుంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట. నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. మనం ఈ గోంగూర ఎండురాయిలు కర్రీ తినే ముందు ఉల్లిపాయ నంచుకు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను పైన ఉల్లిపాయ కూడా పెట్టానన్నమాట. ఎప్పుడు మీరు గోంగూర ఎండురాయిలు కర్రీ చేసుకున్నా ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ అండి, పచ్చి ఉల్లిపాయ నంచుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అలాగే మన ఈ గోంగూర ఎండురాయిలు కర్రీ మనం ఫ్రిడ్జ్లోని 1 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంటుంది కాబట్టి. అలాగే ఇది కూడా నా ఫేవరెట్ కర్రీస్లో ఒక కర్రీ అన్నమాట. ఈ ఎండురాయిల గోంగూర కర్రీని మీరు రెడీ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.